వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ ఆన్ టీవీ నేను నీలిమ 10 ఏళ్ల గులాబీ పాలనకు వచ్చే 10 ఏళ్లు తమదే పాలన అంటున్న కాంగ్రెస్ కి తొలి సభలో హై వోల్టేజ్ వార్ జరిగింది కాంగ్రెస్ సవాళ్లకు బిఆర్ఎస్ జవాబులతో సభ మరో రేంజ్ లో సాగింది ఇలాంటి టాప్ 9 వార్తల్ని సభా పర్వంలో ఇప్పుడు చూద్దాం వచ్చే 10 ఏళ్లు తామే పరిపాలించబోతున్నామని సీఎం రేవంత్ అన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు రోజు ఆరు గ్యారెంటీలను సభలో బిఆర్ఎస్ నేతలతో మాట్లాడిస్తామన్నారు పదకాల్లోని గొప్పతనం బిఆర్ఎస్ నేతలకు అర్థం కావాలన్నారు ఆరు గ్యారెంటీల నుండి ఎవరు తప్పించుకోలేరన్నారు సీఎం రేవంత్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు రైతు ఆత్మహత్యలపై హోరాహోరీగా ఆరోపణలు కౌంటర్ల పర్వం సాగింది రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే అన్నారు రేవంత్ పంటల బీమా పెడితే ఆత్మహత్యలు ఉండేవి కావని సీఎం అన్నారు ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి పండించి క్వింటాల్ వరిని 4250 రూపాయలకు విక్రయించారని అన్నారు దీనిపై విచారణకు సిద్ధమా అంటూ విపక్షానికి సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు రేవంత్ కు పంట బీమా రైతు బీమాకు తేడా తెలియదన్నారు కేటీఆర్ ఇసుక మాఫియా అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని 2014 నుండి 2023 వరకు ఇసుకపై 5000 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు కాంగ్రెస్ హయాంలో ఇసుక ఆదాయం ఎటుపోయిందని మండిపడ్డారు కేటీఆర్ పోతిరెడ్డిపాడు విషయంలో సమైక్య రాష్ట్రంలో పి జనార్దన్ రెడ్డి మాత్రమే పోరాడారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు ఖండించారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంచొద్దని కోరామన్నారు తాము ఆనాడు ప్రభుత్వంలో నుండి వైదొలిగినప్పుడు చెప్పిన అంశాల్లో పోతిరెడ్డిపాడు ఉందని హరీష్ గుర్తు చేశారు తాము గెలిచి కాంగ్రెస్ కి భిక్ష పెట్టామన్నారు డ్రగ్స్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ సాగింది తెలంగాణలో గంజాయి వాడకం పెరిగిందని డ్రగ్స్ పై విచారణ ఎందుకు జరపలేదంటూ బీఆర్ఎస్ ను రేవంత్ ప్రశ్నించారు డ్రగ్స్ వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు అయితే యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేశామని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు డ్రగ్స్ ను అరికట్టడానికి సివి ఆనంద్ ను నియమించామని సభకు గుర్తు చేశారు ఆయన సభలో కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు చెప్పారంటూ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడిన తర్వాత హరీష్ రావు విమర్శించారు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు రైతుల ఆత్మహత్యలపైన రైతు బీమాపైన అవాస్తవాలు చెప్పారంటూ హరీష్ రావు విరుచుకుపడ్డారు కాంగ్రెస్ హయాంలో తాగడానికి నీళ్లు లేవని ఫ్లోరైడ్ సమస్య తాండవించిందని కేటీఆర్ తన ప్రసంగంలో చెప్పడాన్ని కేటీఆర్ తీరు సరిగ్గా లేదన్నారు మంత్రి భట్టి కాంగ్రెస్ హయాంలో ఎందుకు నీళ్లు లేవు వివరాలు చెప్పమంటారా అంటూ మండిపడ్డారు ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు పేదలకు భూములు ఇళ్లు పోడు భూములు అన్ని కూడా ఇందిరమ్మ రాజ్యంలోనే వచ్చాయన్నారు ప్రజల తీర్పు చూసైనా ప్రతిపక్షం రిలైజ్ కావాలని శ్రీధర్ బాబు జోస్యం చెప్పారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలంటే ఏడాదికి 3,10,000 కోట్లకు పైగా ఖర్చవుతుంది అన్నారు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కేవలం ఆరు గ్యారెంటీల అమలుకే 2,16,000 కోట్లు కావాలన్నారు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమలు చేస్తారని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు అక్బరుద్దీన్ ఓవైసీ దొంగ ఓట్లు ఓటర్ల జాబితాల డబుల్ ఎంట్రీల గొడవలో పెద్ద చేపని పట్టుకున్న వైసీపీ ఇక మార్పు సీజన్ లో కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల అనుచరులు భేటీ అవుతున్నారు ఇలాంటి టాప్ 9 ఆంధ్ర వార్తల్ని ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లపై డబుల్ ఎంట్రీలపై రాజకీయ యుద్ధం నడుస్తున్న వేళ అధికార పార్టీ జనసేన అగ్రనేత నాగబాబుపై ఫోకస్ పెట్టింది నాగబాబు తెలంగాణలో ఓటు వేసి ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు ఇది అనైతికమైన అంశమని సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాగబాబు మీద ఉందని చెప్పారు ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించారు వైసీపీ నేతలు టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి అమర్నాథ్ అమరావతి కోసం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారన్నారు హైదరాబాద్ తో పోటీ పడేలా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామని ఉత్తరాంధ్ర అభివృద్ధే వైసీపీ లక్ష్యమన్నారు మంత్రి అమర్నాథ్ జగంపేటలో స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యే చంటిబాబు వర్గీయులు సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే మార్పుపై గత 3 రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయని అన్నారు చంటిబాబును అధిష్టానం మార్పు చేయదన్నారు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా చంటిబాబు తీసుకున్న నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు కాకినాడ జిల్లా పెద్దాపూరు నియోజకవర్గం వైసీపీలో వర్గపూరు మరోసారి బయటపడింది స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబుకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు అసమ్మతి వర్గం నేతలు ఈ నెల 22న భారీ ఎత్తున సమావేశం ఏర్పాట్లు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులో టీడీపీ నేత నరసయ్య ఇంటిపై దాడిని ఖండించారు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు కారు అద్దాలు పగలగొట్టినంత మాత్రాన టీడీపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు విజయవాడ సిపిని కలిశారు యార్లగడ్డ వెంకట్రావు వర్గం కారు దాడి ఘటనపై సిపికి ఫిర్యాదు చేశారు చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ సామాజిక సాధికార యాత్ర ఫుల్ జోష్ లో సాగింది ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ వందలాది మంది కార్యకర్తలతో బల ప్రదర్శన చేశారు
టీడీపీ జమానాలు సంక్షేమ కార్యక్రమాల కోసం నాయకుల ఇళ్ల ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉండదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో జనం జగన్ వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. పార్టీ అవసరాన్ని బట్టి సీఎం జగన్ అభ్యర్థులను మారుస్తారన్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఎవరికి ఎక్కడ సీట్లు ఇచ్చుకోవాలో ఆలోచించుకోవాల్సింది టీడీపీ జనసేన పార్టీలే అని మండిపడ్డారు. వైసీపీ ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది అన్నారు. త్వరలో పోలవరం సందర్శిస్తామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. ఏలూరు మెడికల్ కాలేజ్ కి 525 కోట్లు, గ్రీన్ ఫీల్డ్ హైవే కు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. అమరావతికి కేంద్రం 1500 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు పురందేశ్వరి. ఏపీ రాజధాని అమరావతి అని పార్లమెంట్ లో చెప్పామని, ఆడుదాం ఆంధ్ర కాదు ఆంధ్రతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు పురందేశ్వరి. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఈ నెల 21న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు వస్తున్నారు. 22న కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. 23న అన్ని శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశమవుతారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై ఫోకస్ చేస్తారు. మేడిగడ్డపై మండలిలో చర్చ. ఉద్యోగాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైందన్న జీవన్ రెడ్డి. కర్నూలు జిల్లాలో కేంద్ర మంత్రికి నిరసన సెగ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఏపీటీఎస్ వార్తల్లో ఇప్పుడు చూద్దాం. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల లీకేజ్లపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తామని శాసనమండలిలో సీఎం రేవంత్ ప్రకటించారు. వీలైతే అక్కడికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తీసుకువెళ్తామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారాయన. నిష్పక్షపాతం కోసమే ఈ ఎంక్వైరీ చేస్తున్నట్లుగా చెప్పారు. ఇందులో అనుమానాలు అపోహలు అక్కర్లేదన్నారు. లోపాలకు కారణం తెలిసిన తర్వాత శిక్ష ఉంటుందని రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే ఎలాంటి విచారణకైనా సిద్ధమని బీఆర్ఎస్ సభ్యురాలు కవిత ప్రకటించారు. ఏ విచారణకైనా నిపుణులు చేస్తారని బదులిచ్చారు. అయినా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను బ్యారేజ్ దగ్గరకు తీసుకువెళ్తామని చెప్తున్నారని, అవేమైనా టూరిస్ట్ స్పాట్లా అన్నారు కవిత. శాసనసభ మండలిలో బీఆర్ఎస్ పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉద్యోగాల కల్పనలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందన్నారు. పాలమూరు రంగారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తోందన్నారు జీవన్ రెడ్డి. కేరళ సీఎం పినరై విజయ్ కి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి లేఖ రాశారు. అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తరపున అవసరమైన సహాయం అందిస్తామన్నారు. ఇబ్బందులు పడుతున్న తెలుగు భక్తులను ఆదుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకుల పాస్పోర్ట్లను సీజ్ చేయాలన్నారు బండి సంజయ్. లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, దేశమంతా మోదీ గాలి విస్తోందన్నారు. 350 సీట్లతో మూడవసారి అధికారంలోకి రావటం ఖాయమన్నారు బండి సంజయ్. కర్నూలు జిల్లాలో కేంద్ర మంత్రి దేవసింహ చౌహాన్ కు నిరసన సెగ తగిలింది. నిధులు విడుదల చేయాలంటూ అడ్డుకున్నారు కోడుమూరు సర్పంచులు. దీంతో పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. నిన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలను తిట్టిన చంద్రబాబుకు ఇప్పుడొక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుతో చంద్రబాబుకి షాక్ తగిలిందని, చంద్రబాబు రాజకీయ మనుగడ కోసం పవన్ పనిచేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పవన్ చేస్తున్నది రాజకీయ వ్యాపారమేనని పేర్ని నాని ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. నంద్యాలలో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు టీడీపీ నేతలు. నంద్యాలలో టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఆయన అనుచరులు గైర్హాజరయ్యారు. దీంతో భూమా బ్రహ్మానందరెడ్డి వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ సాబ్జీ మృతిపై ఉండి పోలీసులు కేసు నమోదు చేశారు. బోణం దినేష్ అనే వ్యక్తి అతివేగంగా కారు నడిపి ఎమ్మెల్సీ సాబ్జీ కారును ఢీకొన్నట్లు తేల్చారు. ఎమ్మెల్సీ గన్మెన్ ముత్యాలరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రాంగ్ రూట్ లో వచ్చి కారుతో ఢీకొట్టినట్లు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లో దాడి కేసులో ఆరో నిందితుడికి బేడీలు. ఇక ఈ దాడికి కారణాలేంటో చెప్పిన రాహుల్ గాంధీ. అటు చెన్నైలో ద్రవిడ పార్టీలకు చురకలు పెట్టిన రాజ్నాథ్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. పార్లమెంట్ లో దాడి కేసులో ఆరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు లలిత్ జార్ ను ఢిల్లీ నుండి పారిపోవడానికి సహకరించిన మహేష్ కమావత్ ను పటియాలా హౌస్ కోర్ట్ లో 7 రోజుల కస్టడీకి ఇచ్చారు. ఈ కేసులో సీన్ రీక్రియేట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ అనుమతి కోరాలని భావిస్తున్నారు. అయితే దేశంలో అరాచకం సృష్టించాలని వీళ్లు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు. మహేష్ 2 ఏళ్ల నుండి ఈ నిందితులతో సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు వివరించారు. పార్లమెంట్ లో దాడికి మాస్టర్ మైండ్ అయిన లలిత్ జా సోషల్ మీడియా పోస్ట్ కీలకంగా మారింది. ఇండియాకు భారత్ కు కావాల్సింది ఒక బాంబ్ అంటూ అతడు అక్టోబర్ 26న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చెబుతోంది. నిరంకుశత్వం, అన్యాయం, అరాచకానికి వ్యతిరేకంగా ఒక బలమైన గొంతుక కావాలంటూ లలిత్ జా బెంగాలీలో రాసుకున్నారు.
పార్లమెంట్లో దాడి కేసులో నిందితురాలైన నీలం ఆజామ్ తల్లిదండ్రులు ఆమెను కలుసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు పటియాల హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలానే తమకు ఈ కేసు ఎఫ్ఐఆర్ ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. పార్లమెంట్లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగమే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగమే అన్నారు ఆయన. ప్రధాని మోదీ విధానాల వల్ల దేశంలో యువతకు ఉద్యోగాలు లభించడం లేదన్నారు. పార్లమెంట్ లోపల దాడికి కారణం నిరుద్యోగం, ధరలు పెరగటమే అన్నారు ఆయన. పార్లమెంట్లో దాడి అంశంపై అమిత్ షా ప్రకటన కోసం పట్టుబడుతున్న విపక్షాలను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఈ నెల 13 నాటి ఘటనపై అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామంటూ ఎంపీలకు లేఖ రాశారు ఆయన. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టామన్నారు ఓం బిర్లా. కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఓట్లు సంపాదించడానికి ప్రయత్నించడమే బీజేపీకి తెలిసిన పని అంటూ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పార్లమెంట్లో దాడిపై చర్చించడానికి హోంమంత్రి అమిత్ షా సభకు రావటం లేదని తప్పుపట్టారు ఆయన. సభ సజావుగా సాగడానికి బీజేపీ సిద్ధంగా లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అయినా ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారితో మాట్లాడటమే దండగా అన్నారు మల్లికార్జున ఖర్గే. దేశంలోని 60 కోట్ల మంది పేదల బతుకులు బాగు చేయడమే మోదీ సర్కారు సాధించిన అతిపెద్ద విజయం అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు ఆయన. కేంద్ర మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి యూపీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన హాజరు కావాలంటూ సుల్తాన్పూర్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది. వాస్తవానికి ఈ రోజు రాహుల్ హాజరు కావాల్సి ఉన్నా డుమ్మ కొట్టారు. అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయ్ మిశ్రా 2018 ఏప్రిల్ 4వ తేదీన కేసు వేశారు. భారత్ ఏకత్వాన్ని ప్రశ్నించడం సరికాదంటూ ద్రవిడ పార్టీలను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. దేశానికి విఘాతం కలిగించే ఈ ధోరణిని ప్రధాని మోదీ అరికడుతున్నారని చెప్పారు ఆయన. చెన్నైలో తిరుమరై తిరువిళ్ల ఉత్సవంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ సంస్కృతిక ఐక్యతను ప్రధాని మోదీ పరిరక్షిస్తున్నారని గుర్తు చేశారు. దూరదృష్టి గల ప్రధాని మోదీ ఈ దేశాన్ని భౌతికంగా భావోద్వేగంగా కలిపి ఉంచుతున్నారని రాజ్నాథ్ వివరించారు. నందికొట్కూరులో అంగన్వాడీ వర్కర్ల సమ్మెకు బైరెడ్డి మద్దతు. ధర్మపురిలో కొప్పుల అభిమానులు కంటతడి. జైలులో ఉన్న తల్లి కోసం కన్నీళ్లతో చిన్నారి ఎదురుచూపులు. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో అంగన్వాడీ వర్కర్లు సమ్మెకు మద్దతు తెలిపారు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంగన్వాడీ వర్కర్లు రాజీనామా చేసి ఉపాధి హామీ పథకం పనిపోవటం మేలన్నారు బైరెడ్డి. మళ్లీ గెలిస్తే కలెక్టర్లకు టీచర్లకు 5,000 జీతాలు ఇస్తాడేమో అంటూ జోస్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె బాట పడితే అధికారులు మాత్రం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడుతున్నారు. కేంద్రాలు మూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మూసి ఉన్న అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుని తాళాలు పగలగొట్టి సేవలు పునరుద్ధరిస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో కొప్పుల అభిమానులు కంటతడి పెట్టారు. తమను నేతను గెలిపించుకోలేకపోయామంటూ మహిళా కార్యకర్తలు కొప్పులను పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన 200 ఆటోలతో భారీగా ర్యాలీ చేపట్టారు నవయువ ఆటో యూనియన్. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ పయనంతో ప్రయాణంతో తమ కుటుంబాల రోడ్డు మీద పడుతున్నాయని, తమకు న్యాయం చేయాలంటూ తమ డిమాండ్ పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో పలు రైస్ మిల్లులలో పౌర సరఫరా అధికారులు తనిఖీలు నిర్వహించారు. 70 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లుగా గుర్తించారు అధికారులు. 2 సీజన్లలో 50 నుండి 50,732 టన్నుల ధాన్యం అప్పగించారు. 3,228 టన్నుల ధాన్యం బకాయి ఉండగా దీని విలువ 9 కోట్లుగా గుర్తించారు అధికారులు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బంధువుల రైస్ మిల్లులుగా గుర్తించారు అధికారులు. కర్నూలు ఓల్డ్ సిటీకి చెందిన మహిళను దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను రిమాండ్ నిమిత్తం కర్నూలు జైలుకు తరలించారు. అమ్మను చూడాలని, అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసిన అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించి కూతురిని కల్పించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపుతోంది. బీరాయపురం గ్రామ సమీపంలో అనారోగ్యంతో రైతు పొలాల్లో చిక్కుకుపోయింది ఎలుగుబంటి. ఎలుగుబంటిని గమనించిన తోటలో పనిచేస్తున్న రైతులు ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇచ్చారు. వందే భారత్ రైల్లో ప్రయాణం ఎలా ఉందో చెప్పిన మంత్రి రోజా. అటు థానేలో బ్యూరోక్రాట్ కొడుకు చేసిన దారుణం. ఇక కరోనా కొత్త సబ్ వేరియంట్ ట్రేస్ అయింది. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. వందే భారత్ రైల్లో మంత్రి ఆర్కే రోజా ప్రయాణించారు. గుంటూరు నుండి తిరుపతికి ఈ ట్రైన్ లో వెళ్లారు. వందే భారత్ రైల్లో ప్రయాణం ఎంతో సురక్షితమని అన్నారామె. పరిశుభ్రంగా ఉన్న రైలులో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందన్నారు.
భోజనం కూడా చాలా బాగుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు మంత్రి ముంబైలోని ధారావి మురికివాడను బహుళ అంతస్తుల కాలనీగా నిర్మించే ప్రాజెక్టుకు అదానీ గ్రూప్కు ఇవ్వడంపై శివసేన ఉద్దవ్ వర్గం మండిపడింది ఈ ప్రాజెక్ట్ కేటాయింపులో అదానీకి ప్రయోజనం చేకూర్చారంటూ పార్టీ విమర్శించింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సారథి ఉద్దవ్ ఠాక్రే ముంబైలోని ధారావిలో టీ జంక్షన్లో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మళ్ళీ గుర్తొస్తోంది కరోనా వైరస్ కు చెందిన JN.1 అనే సబ్ వేరియంట్ ని కేరళలో గుర్తించారు కరోనా పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ తన రొటీన్ మాక్ డ్రిల్ లో భాగంగా దీన్ని గుర్తించినట్టు ప్రకటించారు దీంతో ప్రభుత్వం వైద్య వర్గాలు అప్రమత్తమయ్యాయి శబరిమలకు పోటెత్తిన భక్తుల దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు అరకొర సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో భక్తుల రాకపోకలపై దేవస్థానం బోర్డు ఆంక్షలు విధించింది ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారికి అనుమతిస్తామని చెప్పింది 26 ఏళ్లుగా కలిసి నడుస్తున్న భారత్ ఒమన్ దేశాల త్వరలో సమగ్ర ఆర్థిక భాగస్వామి ఒప్పందంపై సంతకాలు చేస్తాయన్నారు ప్రధాని ఇప్పటికే రెండు దశల చర్చలు పూర్తయ్యాయన్నారు మోదీ ఒమన్ సుల్తాన్ అయిన హైతమ్ తో ప్రధాని మోదీ నేతృత్వంలో బృందం చర్చలు జరిపింది అలానే గత నెలలో టీ20 ప్రపంచ కప్ కు ఒమన్ అర్హత సాధించిందని చెప్తూ ఆ దేశానికి మోదీ కంగ్రాట్స్ చెప్పారు కర్ణాటకలోని బెల్గాంలో ఒక మహిళను వివస్త్రణ చేసిన కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ అయ్యారు బాధిత కుటుంబాన్ని జాతీయ మహిళా సంఘం సభ్యులు బీజేపీ ఎంపీల బృందం పరామర్శించి ధైర్యం చెప్పాయి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీలు విమర్శించారు పంజాబ్ లోని మొహాలీలో పట్టపగలు సినిమాని తలపించేలా ఎన్కౌంటర్ లో ఇద్దరు నేరగాళ్ళని పోలీసులు పట్టుకున్నారు కరంజిత్ ప్రిన్స్ అనే ఇద్దరు క్రిమినల్స్ పోలీసుల కాల్పుల్లో గాయపడ్డారు వీళ్ళిద్దరి మీద అరడజనుకు పైగా కేసులున్నాయని పోలీసులు చెప్పారు నేరాలు బలవంతపు వసూళ్లు చేయడానికి వీళ్ళిద్దరు కొత్త గ్యాంగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా పోలీసులు వివరించారు అరేబియా సముద్రంలో మాల్టాకి చెందిన నౌక హైజాక్ అయింది దాన్ని సోమాలియా వైపు మళ్లిస్తున్నారు అయితే మాల్టా నౌక నుండి భారత్ ఈ హైజాకింగ్ గురించి సమాచారం అందింది దీంతో భారత నేవీ ఈ హైజాక్ అయిన షిప్ ని ట్రాక్ చేస్తోంది వెంటనే భారత గస్తీ విమానం ఆ ప్రాంతానికి వెళ్ళిందని చెప్తున్నారు భారత యుద్ధ నౌక అటుగా వెళ్తోందని నేవీ చెప్పింది గాజాలో కాల్పుల విరమణ ఎందుకు అవసరమో చెబుతున్న ఇజ్రాయెల్ జనాలు ఇక న్యూయార్క్ వాసులకు చలికాలం కష్టాలు ఇలాంటి టాప్ 9 వార్తలని న్యూస్ జంక్షన్ లో చూద్దాం दक्षिणाफ्रिका तो जरिए टेस्ट सीरीज कोसम फास्ट बौलर महम्मद शमी अक्कड़ को वेल्लटन लेदु चीलमंडल गायन तो आयन इब्बंदी पड़ुतू बेंगळूरुलो चिकित्स तीसुकुंटुन्नारु इंका कोलुकोकपोवडंतो सीरीज कोसम दक्षिणाफ्रिका को वेल्लटन लेदनि बीसीसीआई चेप्पिंदि इक दीपक चाहर मात्रं वनडे सीरीज को व्यक्तिगत कारणालतो अंदुबाटुलो उंडटं लेदनि बीसीसीआई स्पष्टं चेसिंदि ఐపీఎల్ సీజన్ కోసం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు క్యాప్టెన్ గా రావడం వెనుక షరతులు ఉన్నాయని కథనాలొస్తున్నాయి తాను ముంబై టీంకు రావాలనుకుంటే క్యాప్టెన్ గా ప్రకటించాలని ఒక షరతు విధించినట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి